रोजो उम्मड़ी हैदराबाद नगर की ना अध्यक्षता पदवी कल पूर्त निूत नध्यक्ष अदे विधा रंगारे मलकाजगिरी जिला अध्यक्ष नियमित जी वाली अभिनंदन दिल्त मोना असेंबली सवेश भारतीय जनता पार्टी का मंडल्लो नीने अनेक अंशाल पैना प्रभुत् प्रश्न जी मुख्य प्रभुत् उद्योगस्थलु उपाध्यायुलु इतर सिबंदुलु प्रभुत्वंलो पनिचेसेटटुवंटि पीआरसी गुरिंची वारि ऐआर गुरिंची कूडा प्रस्तावन चेयडं जरिगिंदि। दांतो पाटु ఎలక్ట్రిసిటీ బిల్ మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని కూడా నేను దాన్ని ఎదిరించి వాకౌట్ కూడా చేయడం జరిగింది। వాస్తవాలను కూడా అసెంబ్లీలో కౌన్సిల్లో వాళ్ళకు చెప్పి ఈ కౌన్సిల్ సమావేశంలో కూడా ఎలక్ట్రిసిటీ యాక్ట్ మీద ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దాని వెనుక దాగినటువంటి ఒక ఏదైతే ప్రజల సంక్షేమం ఉందో దాన్ని చెప్పకుండా రైతుల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది। అదే విధంగా ఈ ల్యాండ్ రెవెన్యూ చట్టం ఏది పట్టాదారుల పాస్ బుక్ చట్టం ఏది ఉందో దాని మీద కూడా మా అనుమానాల్ని మేము ప్రభుత్వాన్ని అడిగాం। స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చారు, సరే ఏదైనా మార్పు ఎవరైనా మార్పు సిద్ధంగా ఉండాలి, కేంద్రంలో వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి మార్పులు కానీ మార్కెటింగ్ లో ఇక్కడ విద్యుత్ విషయంలో మార్పులు గానివండి, లేకపోతే ఇక్కడ పట్టాదార పాస్ బుక్ లో మార్పులు గానివండి, ఇవన్నీ మార్పు అనే ఎప్పుడైనా సరే దేశంలో సమాజంలో ప్రపంచంలో మారుతున్నటువంటి ఒక పరిస్థితులకు చట్టాలు కూడా మారుతా ఉంటాయి। ఈ ఒక చట్టాలు మారేటటువంటి దిశలో మనందరం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది। ఒక లా మేకర్ గా నేను దానిపైన ప్రభుత్వం ఒక తీరుపైన స్పందించిన కూడా జరిగింది। మిత్రులారా, ఈ రోజు అంటే కౌన్సిల్ కు రాలే విషయం గానే మహా అసెంబ్లీలో పురపాలక శాఖ మాతిలు కేటి రామారావు గారు చాలా బ్రహ్మాండంగా 60,000 కోట్లు ఈ ఒక భాగ్యనగరానికి ఇచ్చామని చెప్పారు। భాగ్యనగరాన్ని మేము విశ్వనగరంగా మారుస్తామని చెప్పేసి కూడా మార్చామని చెప్పి చెప్పారు। గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అయితే డల్లాస్ గా మార్చాలని చెప్పారు। అప్పుడు ఒక్కొక్క నగరానికి ఒక పేరు పెట్టారు, కరీంనగర్ లండన్ చేస్తారని, వరంగల్ ని ప్యారిస్ చేస్తారని, హైదరాబాద్ ని డల్లాస్ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది। ఈ రోజు వారు చెప్పినటువంటి మాట తర్వాత అసెంబ్లీలో ఆఖరి రోజు 60,000 కోట్లు హైదరాబాద్ నగరానికి మేము పెట్టినాము, బ్రిడ్జిలు కట్టినాము, అవి కట్టినాము అని చెప్పారు। చెప్పిన తర్వాత నెక్స్ట్ డే 17వ తారీఖు నాడు 17 సెప్టెంబర్ నాడు మనందరం కూడా జాతీయ వందనం చేసి జాతీయ గీతం పాడే సమయంలో ఒక చిన్నారి పాప మల్కాజ్గిరి దీన్ దయాళ్ నగర్ లో సైకిల్ మీద పోతుంటే ఆ కాలవలో పడి ఆమె శవము బండ చెరువు అనేటువంటి 2 కిలోమీటర్ దూరంలో ఆ శవం ఆ చెరువులో తేలినటువంటి సందర్భం మనం చూసినాం। మీడియా కూడా అంతా కూడా చెల్లారు అక్కడ। మరి ఆ కారణం దేనికి అది అది ఎందుకైంది ఆ ఇన్సిడెంట్? దాని తర్వాత మొన్న నవీన్ అనేటటువంటి వ్యక్తి ఆయన కూడా ఇట్నే గడ్డల్లో పడి సరూర్ నగర్ చెరువులో చేరినటువంటి ఒక సందర్భం మనం చూసినాం నిన్నగా మొన్ననే నిన్ననే అంత్యక్రియ జరిగిన అబ్బాయిది అల్మాస్ కూడా దగ్గర। అంటే ఒకవేపు మేము 60,000 కోట్లు పెట్టినాము, ఒక విశ్వనగరం చేస్తామని చెప్పారు, అసలు ఏం హైదరాబాద్ నగరంలో మీరు ఎట్లా విశ్వనగరం అంటే ఏంది విశ్వనగరమా, ఇది విషాద నగరమా? వారం రోజుల లోపల 2 మరణాలను మనం చూసినాము, కేవలం జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఒక నిర్లక్ష్యము, జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరి వలన ఈరోజు ఇద్దరు నిండు ప్రాణాలను మనం పోగొట్టుకోవడం జరిగింది। ఇద్దరు కూడా ఒక అమ్మాయి అయితే 11 సంవత్సరాలు 5 నెలలు, ఇంకో పిల్లగాడైతే చిన్న పిల్లగాడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆయనకైతే
వచ్చిన ఎంగేజ్ బాయ్ అంతే కాకుండా తెలవని కూడా చాలా ఉన్నాయి మీకు ప్రతి రోజు కూడా ఈ రోడ్ల మీద పడి యాక్సిడెంట్ అయితా ఉన్నాయి ప్రతి రోజు స్కూటర్లు బండ్లు పాడైపోతా ఉన్నాయి ఈ ఒక రోడ్ల మీద పోయి మళ్ళీ 60,000 కోట్లు ఎక్కడ పెట్టారని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఈ నాలాలన్నీ కలిసి ఇవన్నీ కూడా గొలుసు కట్టలానే రామకృష్ణాపురం చెరువు నుంచి బండ్ల చెరువు నుంచి నాచారం చెరువు నుంచి అట్లా అవి మూసిలు పోతూ ఉంటాయి అదే విధంగా హైదరాబాద్ నగరంలో కూడా రెండు ప్రధానమైనటువంటి యొక్క చెరువులు మనకు ఈ ఈటీపీ ప్లాంట్ కట్టారు ఒకటి హుస్సేన్ సాగర్ దగ్గర ఈటీపీ ప్లాంట్ ఇంకోటి ఖాజాగూడ దగ్గర పెట్టడం జరిగింది ఈ రెండు కూడా ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈ రెండు ప్లాంట్స్ కూడా ఈ వానాకాలం గట్టర్ నీళ్ళు దాంట్లో పోయి ఆ కాలాల నుంచి పోయి దాంట్లో పోయి ఆ నీళ్ళని ఇక్కడ క్లీనింగ్ చేసి మళ్ళీ హుస్సేన్ సాగర్లో నీళ్లు పంపించే ప్రయత్నం అందుకని అప్పుడు కేసీఆర్ గారు అన్నారు నేను హుస్సేన్ సాగర్ నీళ్ళని కొబ్బరి నీళ్ళని చేస్తానని చెప్పేసి ఆ మాట అన్నారు కానీ ఇది గజ అనేటువంటి కంపెనీకు వారు అవుట్ సోర్సింగ్ ఇచ్చారు ఇది మేము మొన్న గతంలో ఒక 6 నెలల క్రితం మేము పోయినాం ఒక్క వ్యక్తి కూడా దాంట్లో లేడు ఈ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనిచేయట్లేదు దాంట్లో దోమలు అవన్నీ కూడా పేరుకొని ఉన్నాయి అదే దోమలు ఈరోజు నగరాల్లో వచ్చేసి అందరిని కలిసి డెంగ్యూలు స్వైన్ ఫ్లూ అనే జ్వరాలు ఈరోజు మనకు వ్యాపిస్తూ ఉన్నాయి ఒకవైపు నాలాల మీద మీరు కవర్ చేయలేదు డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయలేదు ఒకవైపు మీరు ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కాజాగూడలో అంతే ఇక్కడ అంతే గజ అనేటువంటి కంపెనీకి మీరు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఒక్క అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ కూడా పెట్టలేదు అని ఒక్కడు కూడా లేదు దాంట్లో అయితే అంటే హైదరాబాద్ నగరాన్ని ఒకవైపు గట్టర్లు ఓపెన్ ఉండి పిల్లలు చనిపోతూ ఉంటుంది దాంట్లో ఇంకోవైపు ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనిచేయక వాతావరణం కాలుష్యమై హైదరాబాద్ నగరంలో ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారని ఒకసారి మనం ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను జిహెచ్ఎంసీ నేను అడుగుతా ఉన్నాను ఈ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఈ 60,000 కోట్లు పెట్టారు కదా దీనికి ఎంత పెట్టారు మీరు మీరు బ్రిడ్జిలు కట్టారు ఎటువంటి బ్రిడ్జిలు కట్టారో తెలుసు కదా మీకు మనకు పైన కారు పోతే కింద పడ్డది డిజైనింగ్ లోపం చెప్పారు దానికి మేము బ్రిడ్జిలకు వ్యతిరేకం కాదు మీ ఎస్ఆర్డీపీలకు మీ వ్యతిరేకం కాదు మేము కూడా మా యొక్క భారతీయ జనతా పార్టీ పరిపాలించినటువంటి నగరాలు ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాయి దీనికన్నా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేవు కానీ మీరు ట్రాఫిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదు మీరు రోడ్లు రిపేర్ సరిగ్గా చేయలేదు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు ఎలక్షన్స్లో ఇనాగ్రేషన్ చేస్తూ మీరు కట్టినటువంటి బ్రిడ్జ్ డిజైనింగ్ లోపం చెప్తా ఉన్నారు ఎందుకు పడిందంటే పైన చిక్కింద కారు దాని రిపోర్ట్ ఏమైంది ఆ రోజే మేము చెప్పినాము దాని డిజైనింగ్ ఫాల్ట్ ఉందని చెప్పేసి కొన్ని రోజులు మీరే చెప్పారు బంద్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారు అంటే నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని మీరు ఇంత ఖర్చు పెట్టి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు హైదరాబాద్ నగరానికి ఏం చేశారు 5 సంవత్సరాల క్రితం జిహెచ్ఎంసీ ఎన్నికల జరుగుతున్న సమయంలో బోయిగూడలో 15 ఇళ్ళు కట్టి ప్రజలకు మీరు చెప్పారు ఈ యొక్క హౌసింగ్లో బోర్డింగ్ మొత్తం ఈ బోయిగూడలో ఉండే 2 డబుల్ బెడ్రూమ్లు హైదరాబాద్ ఉన్న బీద వాళ్ళకంత వస్తాయని చెప్తే బీద వాళ్ళందరూ కూడా అరే మాకు ఇటువంటి ఇల్లు వస్తాయని చెప్పేసి అందరికీ ఓట్లు వేశారు 4 సంవత్సరాలు లేదు 4 సంవత్సరాలు మర్చిపోయారు 5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది మళ్ళీ రేపు 2-3 నెలలు ఎన్నికలు వస్తాయి ఈ ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంగా ఇప్పుడు మళ్ళీ 2 డబుల్ బెడ్రూమ్లు మేము ఇస్తాము మేము అన్నీ చేసామని చెప్తా ఉన్నారు ఇప్పుడే నేను ఇక్కడ వచ్చే ముందు జియాగూడ అనేటువంటి ప్రాంతం ఓల్డ్ సిటీ అక్కడ పోయేస్తున్నాను పోయే చూశాను అక్కడ 840 ఇళ్ళు కట్టారు అక్కడ ఆ 80 ఇంతకుముందు కట్టినటువంటి ప్రాంతము అవన్నీ స్లమ్స్ ఆ స్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రభుత్వం వాళ్ళని ఒప్పించి ఆ స్థలం తీసుకొని దాని మీద 2 బెడ్రూమ్ కట్టారు ఆ 2 బెడ్రూమ్లు కట్టిన సమయంలో కడుతున్న సమయంలో వీళ్ళు ఎక్కడ ఉన్నారో ఈ దాంట్లో ఉన్న వాస్తువులు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే కిరాయిళ్ళలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి 2 బెడ్రూమ్ కడుతున్నారు కదా ఈ కిరాయి ఎవరు కడతారు పాపం వాళ్ళు కట్టుకోవాలి బీద వాళ్ళు కట్టుకోరు ప్రభుత్వం కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సనత్ నగర్లో కూడా చాలా ఒక ఇల్లు ఉన్నాయి ఇట్నే స్లమ్స్ అంతా కూడా ఖాళీ చేసి ఇల్లు కట్ట మీకు ఇల్లు కట్టడం చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నాం నరేంద్ర మోదీ గారు మీకు 1,00,000 ఇళ్ళు శాంక్షన్ చేశారు కదా అక్కడే అవి ఎక్కడ పోయినాయి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన 1,00,000 ఇళ్ళు మీరు తీయట్లేదు మీరు కట్టిన ఇల్లుని మీరు ఆక్యుపై చేయించేయట్లేదు
ఇంతే కాకుండా మీరు లక్ష ఇళ్ళని చెప్పారు 50 సరే 50,000 ఇళ్ళైనా మీరు హైదరాబాద్ చూపెట్టండి 8,000 ఇళ్ళ కన్నా మీరు ఎక్కువ నిర్మాణం చేయలేదు ఎవరైనా 10,000 అనుకోవచ్చు మాక్సిమం అంటే అవి మీ లెక్క పెడితే మిగతా ఇళ్ళు ఎక్కడ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాను అంటే 10,000 మందికి మాత్రమే ఇళ్ళు ఇస్తారు ఈ యొక్క హైదరాబాద్ నగరంలో లక్షలాది మంది బీద వాళ్ళు ఉన్నారు బీపీఎల్ కింద ఉన్నారు వాళ్ళకి ఇళ్ళు ఎప్పుడు ఇస్తారు మీరు మీరు ఎప్పుడు ఇస్తారని చెప్తా ఉన్నాను ఈ రోజు ఈ జీహెచ్ఎంసి లో ఏరియాలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కింద వచ్చేటటువంటి ఒక ఈ లొకాలిటీ ఏరియాస్ ఒకవేపు డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే ఒకవేపు మీ యొక్క ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ పని చేయకపోతే ఇంకోవేపు బీద వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ లేకపోతే మీరు ఇది విశ్వనగరంగా ఎట్లా మారుస్తారు ఎట్లా మీరు దీన్ని క్లెయిమ్ చేసుకుంటారు ఏదైనా మాట్లాడితే మాకు సెంటర్లో ల్యాండ్ ఇవ్వట్లేదు మాకు సెంటర్ అది ఇవ్వట్లేదు ఇవే మాట్లాడతారు కానీ తప్పుడు సమాచారంతో అండ్ మీరేం చేస్తున్నారని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాను 60,000 కోట్లు అయితే మీరు ఖర్చు పెట్టారన్నారు హైదరాబాద్లో దానికి వైట్ పేపర్గా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ యొక్క ప్రభుత్వానికి చెప్పి డిమాండ్ చేస్తాను అధ్యక్ష అందరిని కూడా చెప్తాను అడిగాము అధ్యక్షుడికి ఆ రోజు మన అసెంబ్లీలో చాలామంది ప్రశ్నించారు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వం ఆన్సర్ లేదు కౌన్సిల్లోకి రాలేదు కాబట్టి మేము అడగలేకపోయినాం అక్కడ కాబట్టి ఇటువంటి ఒక సమయంలో ఈ యొక్క ఏదైతే మన హైదరాబాద్ నగరంలో రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి నేను హైదరాబాద్ ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాను మీకు చూపెట్టేటటువంటి ఒక సినిమా ఏది ఉందో 3D సినిమా నేను మొన్న కూడా చెప్పాను మా ఒక కౌన్సిల్లో అప్పుడు అధ్యక్షులు మా స్వామిగౌడ్ గారు ఉండే అధ్యక్ష ఇక్కడ ఏదైతే విచ్ తెలంగాణ ప్రభుత్వము మనకు చూపెడుతున్నదో ఏది మన డబుల్ బెడ్రూమ్లని మన బ్రిడ్జ్లని ఇవన్నీ కూడా చేసి 3D చూపెట్టేసి చూపెట్టేస్తే మనమైనటువంటి ఒక సినిమా చూపెడుతున్నారు మనకు వీళ్ళ డైరెక్షన్ ఎంత బాగుందంటే ఆ బాహుబలి డైరెక్టర్ రాజమౌళి గారు చూసి వామో వీళ్ళు నాకన్నా పెద్ద డైరెక్టర్లా వీళ్ళు అనుకుంటాడు ఆయన అటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు అంతా అరిచేతి మీద స్వర్గం చూపెట్టి ఓట్లు తీసుకుని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రాబోయేటటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నగరంలో అత్యధిక స్థానాలు గెలుస్తుంది తప్పకుండా హైదరాబాద్ నగరంలో ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని ఎంఐఎం టీఆర్ఎస్ ఒక కలయిక నుంచి మేము విముక్తి కలిగిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి చెప్తా ఉన్నాం హైదరాబాద్ నగరం బాగుపడాలంటే భాగ్యనగరం బాగుపడాలంటే భాగ్యనగరం ఒక భాగ్యం బాగుపడాలంటే ఇది విషాద నగరంగా మారొద్దు అంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క పని చేస్తుంది కాబట్టి ఈరోజు నేను మీ ద్వారా హైదరాబాద్ ప్రజల్ని కోరుతా ఉన్నా తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే ఖమ్మము వరంగల్ లాంటి యొక్క ప్రాంతాల్లో కూడా ఈ జీహెచ్ఈ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా నేను కోరుతా ఉన్నాను ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి ఒక మాయ మాటలు మీరు నమ్మకండి ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి మీ అవకాశం ఇవ్వండి మేము మార్పుని చూపెడతామని చెప్పేసి కూడా మీ ద్వారా నేను తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను విన్నర్ ద ఎన్క్యాప్సులేటెడ్ పవర్ ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ విచ్ హ్యాస్ ది కెపాసిటీ టు ఫైట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ సేవ్ అస్ ఫ్రమ్ ఆల్ దీస్ ఇన్వేషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ విన్నర్ a toxic-free food grain product to combat virus. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe to... Please subscribe. Push subscribe. Please subscribe. Hi, I'm RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content on the Kakatiya TV. Lo. So definitely subscribe to Kondi. And kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.